హైదరాబాద్ రెహ్మత్ నగర్ చాపల మార్కెట్ వద్ద ఉన్న నాలాలో ఈరోజు ఉదయం 8:30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానిక ప్రజలు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అలాగే సమాచారం అందుకున్న స్థానిక వెంగళరావు నగర్ కార్పొరేటర్ కిలారి మనోహర్ మరికొంతమంది ఫైర్ సిబ్బందిని పిలిపించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై స్థానిక ప్రజలను వివరణ అడగ్గా జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని, ప్రజలు చిరు వ్యాపారులు చెత్త తెచ్చి నాలాలో వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. అలాగే మళ్ళీ ఇలాంటి ప్రమాదం పునరావృతం కాకుండా చెత్త వేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలిపారు. నాలా ఉందా? మంటలు చాలా పెద్దగా వచ్చింది. ఏదైనా నష్టం జరిగిందా? ఏదైనా అంటే మంట పెద్దగా ఉందా? చాలా పెద్ద వచ్చింది. ఇక్కడ ప్రమాదం జరిగేలా ఎంతసేపు దాకుండే మంటలు? మంట 1 hour 2 hours వచ్చింది. 2 hours రేవంత్ నగర్ ఈ చేపల మార్కెట్ నాలాలో మాకు ఫైర్ రావడం వలన మేము ఇమీడియట్గా ఫైర్ ఇంజన్ తీసుకొని స్పాట్కి వచ్చాము. నాలాలో మొత్తం ఇప్పుడు ఫైర్ మొత్తం కంప్లీట్గా కంట్రోల్లో ఉన్నది. ఈ నాలాలో మొత్తము చెత్త వేయడం ద్వారా ఆ చెత్త మొత్తము అగ్ని కీలకాలు దూరణ సైన్స్లో బీడీగిడి సిగరెట్ ఏమైనా తాగి పడేయడం వల్ల ఇబ్బంది కలగడం వల్ల వాళ్ళు మాకు ఫైర్ కానిచ్చారు. అందువల్ల మేము వచ్చి స్పందించి కంట్రోల్ చేయగలిగాము.